2006 లో హైదరాబాద్ నవాబ్స్ వచ్చింది మీకు తెలుసు. అంతకుముందు 1 ఇయర్ బిఫోర్ దాట్ అంగ్రేజ్ వచ్చింది 13 ఇయర్స్. సో దిస్ ఈజ్ అ వెరీ స్మాల్ సినిమా. హైదరాబాద్ ఈ సినిమా ఈజ్ స్మాల్. ఈ సినిమా దిస్ హైదరాబాద్ నవాబ్స్ 2 కాన్సెప్ట్ ఈజ్ స్మాల్. అవర్ సినిమా ఈజ్ స్మాల్ బట్ అవర్ ఆడియన్స్ ఆర్ బిగ్. దే ఆర్ అక్రాస్ ద వరల్డ్. హౌ టు టేక్ దిస్ సినిమా టు ద వరల్డ్ ఇస్ వాట్ వీఆర్ వి క్వశ్చన్ అవర్ సెల్ఫ్ ఎవ్రీడే. ప్రతిరోజు మాకు మేము ప్రశ్న వేసుకుంటాం ఎట్లా తీసుకుపోవాలని. సోషల్ మీడియాలో అంటే డిజిటల్గా పాపులర్ అయినాయి కానీ థియేట్రికల్గా వరల్డ్ వైడ్ రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు మధ్యలో చాలామంది చేయలేదు. నేను చాలా గ్యాప్ తర్వాత ఈ సినిమా తర్వాత స్క్రీన్ ప్లే డైరెక్షన్ చేసుకుని ప్రొడ్యూస్ కూడా నేనే చేసి మాటలు అజీజ్ తోటి కలిసి మేము రాసుకొని స్క్రిప్ట్లో కూడా తను కూడా హెల్ప్ చేసినాడు. మేమందరం కలిసి టీమ్గా ఈ సినిమా ఎందుకు చేసామంటే ఈ హైదరాబాద్ ఈ సినిమా ఉండాలి, నిలబడాలి. హైదరాబాద్ ఈ సినిమా షుడ్ స్టే బికాజ్ ఆల్ ద టైమ్ దట్ వీ స్పెండ్ ఫర్ ద లాస్ట్ 13-14 ఇయర్స్ షుడ్ నాట్ గో ఇన్ వేస్ట్ అండ్ ఫర్ నెక్స్ట్ జనరేషన్స్ ద సినిమా షుడ్ స్టే ఫర్ పీపుల్ టు గెట్ అన్ ఆపర్చునిటీ టు యాక్ట్ టు రైట్ టు డైరెక్ట్ వాట్ ఎవర్ ఇన్ వాట్ ఎవర్ ఫీల్డ్ దే ఆర్ స్ట్రాంగ్ ఇన్. సో టు దట్ ఎక్స్టెంట్ వీఆర్ ట్రయింగ్ టు మేక్ దిస్ సినిమా హ్యాపన్. We put in all the efforts, we took the best of the equipment, we took the best of the technicians, the best of the artists, the best of the locations. One of the best well-made cinema in Hyderabadi genre lo. So we are expecting that this cinema will reach the world and first today we launched the trailer and we also launched the teaser connecting the earlier cinema to this cinema because it's a sequel. So we have all the artists here, so they'll also talk about the cinema. Concept gurinchi emana cheppalanukunte, it's a small real estate concept but it makes a very big impact. Audience andarni identify chesukunte tamaki taamu identify chesukune vidhanga untayi indlo characters. సినిమా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఐడెంటిఫై వాళ్ళ లైఫ్ రియల్ లైఫ్లో ఎక్స్పీరియన్స్ అయ్యే సందర్భాలు ఉంటాయి ఈ సినిమాలో. రియల్ ఎస్టేట్ అంటే ప్రతి ఒక్కళ్ళు సొంత ఇల్లు కావాలనే ఒక కళ ప్రతి ఒక్కరిది ఉంటుంది కాబట్టి వాళ్ళకి కొంతమంది కొన్న వాళ్ళకి ఎటువంటి అనుభవం అయింది, కొనేవాళ్ళకి ఎటువంటి ఆలోచన, కొనేవాళ్ళకి కూడా ఆలోచింపజేసే సినిమా ఇది. ఐ వాంట్ అలీ ఈజ్ హియర్. అలీ ఈజ్ వన్ ఆఫ్ ద లీడ్స్. Aziz is another lead. Farah is our Hyderabadi girl. Sufi is our Hyderabadi girl. So we have most of the artists are from Hyderabad only. We have an artist who came from Chicago. His name is Hussein. He performed well with Gullu in this film. Gullu ani tan raledu ee roju ikkada. So everybody did a great job. The music is good. There are 5 songs in the cinema lo. 2 hours movie. Sensor apply చేస్తున్నాము. Sensor వస్తే నెక్స్ట్ మంత్ రిలీజ్ చేసే ప్లాన్. సో ఐ వాంట్ అజీజ్ టు టాక్ అండ్ దెన్ ఫ్రమ్ దేర్. టెక్నీ లాంగ్వేజ్ విచ్ ఇస్ పాపులర్లీ నోన్ యాజ్ హైదరాబాదీ డైలెక్ట్ హ్యాస్ వెరీ లిటిల్ టు డూ విత్ ఉర్దూ బికాస్ ఉర్దూ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. అవర్ సినిమా ఇస్ దెక్కనీ, ఇట్స్ హైదరాబాదీ. జబ్ ఏ దక్కనీ ఫిల్మ్స్ ఆనేసే పేలే ఏ లాంగ్వేజ్ హమ్ బాత్ కర్తే హై ఈ ఫిల్మ్ ఆనేసే పేలే తో హమారా మజాక్ ఉడాయా జాతా థా. హైదరాబాద్ కే హౌ బోల్తే యే లోగ్, నక్కు థోడా బోల్ కే దిఖావ్. 2005 మే జబ్ అంగ్రేజ్ ఆయి ఇస్కే బాద్ ఇంపాక్ట్ ఇత్నా జ్యాదా హువా ఆడియన్స్ కే ఊపర్ అండ్ అక్రాస్ ద వరల్డ్. జో భీ హిందీ బోల్తే హై ఉస్కే బాద్ వో లోగ్ ఖాయిష్ సే పూచ్ రహే ఆప్ హైదరాబాదీ యాక్టర్ హోనా, వో థోడా ఆప్కా హైదరాబాదీ డైలెక్ట్ హమ్కో బహుత్ పసంద్ హై, వో థోడా బోల్కే దిఖావ్. సో థింగ్స్ హ్యావ్ చేంజ్డ్ అండ్ దక్కనీ లాంగ్వేజ్ హ్యాస్ మేడ్ ఇట్స్ ఓన్ ఇంపాక్ట్. 2006 మే హైదరాబాద్ నవాబ్స్ 1 ఆయి థీ ఔర్ ఉస్కే బాద్ కై సారే దక్కనీ ఫిల్మ్స్ ఆయ్. హమారే ఫిల్మ్స్ చల్నే కీ ఔర్ పసంద్ హోనే కీ వజా ఏక్ హీ హై క్యూంకి ఇస్కే అందర్ డ్రామా నహీ హోతా హై. ఐసా కోయి స్టేజ్ టైప్ కి కామెడీ జో హోతీ హై వో నహీ హోతా హై. ద కామెడీ ఇస్ వెరీ నేచురల్ ఔర్ జో భీ ఫిల్మ్ కో దేఖతా హై అప్నే ఆప్ కో అందర్ దేఖతా హై. సో వీ మోర్ ఆఫ్ అ కైండ్ వీ ఫోకస్ ఆన్ ద కామన్ మ్యాన్.
ज्यादातर आम आदमी को हम प्रोजेक्ट करते हैं कैरेक्टर्स को, ताकि एक कॉमन मैन अपने आप को कनेक्ट करे उस फिल्म से. तो हैदराबाद नवाब्स विच इज रिटन प्रोड्यूस्ड एंड डायरेक्टेड बाय आर के मामा एंड आई हैव को रिटन द डायलॉग्स विथ हिम इज सच अ वंडरफुल कॉन्सेप्ट. वन ऑफ इट्स काइंड है. इट्स बेस्ड ऑन रियल एस्टेट. एक आम आदमी की जरूरत होती है रोटी, कपड़ा और मकान. रोटी भिखारी भी कहीं ना कहीं से कमा लेता और कपड़ा भी कहीं ना कहीं से कोई ना कोई पहन लेता, लेकिन मकान ऐसी चीज है आज भी हासिल करना बहुत मुश्किल होता है एक आम आदमी के लिए. तो हाउ दैट बेसिक नीड ऑफ होम, वो जो चीज को हासिल करने के लिए कितनी मेहनत करनी पड़ती है, उस ये फिल्म में बहुत ही कॉमेडी अंदाज में दिखाया गया है. और अगर मकान अपने पास आने के बाद अगर कोई छीन लेता है तब क्या रिजल्ट होता है उसका, इट्स शोन इन अ वेरी कॉमिक मैनर. और बहुत ही नेचुरल स्क्रिप्ट बनी है हैदराबाद नवाब्स 2. द म्यूजिक ऑफ द फिल्म इज वन बैकबोन ऑफ द कॉन्सेप्ट. इट्स गिवन बाय हुसैन रजा. ही रोट द सॉन्ग्स. वेरी गुड सॉन्ग राइटर फ्रॉम बॉम्बे राजेश एस एस. और इट्स अ कॉन्सेप्ट बेस्ड फिल्म. तो हर कोई ये फिल्म एक बार जरूर देखिए जब भी थिएटर्स में आएगी. इट्स एन आउट एंड आउट कॉमेडी एंटरटेनर. थैंक यू सो मच. लव यू. 15 ईयर्स बैक, 16 ईयर्स बैक ఒక యాక్టింగ్ పిచ్చి అని పుట్టింది. అప్పుడు ఎక్కడ యాక్ట్ చేయాలి, ఏం చేయాలి తెలియక కొంచెం కొంచెం చిన్న చిన్న రోల్స్ చేసుకుంటూ తెలుగు సినిమాలకి ఒక చిన్న ఆర్టిస్ట్గా నేను ట్రై చేశాను. ఆ యాక్టింగ్ పిచ్చి నాకు తెలుగు నేర్పించింది. ఆ తెలుగు నేర్చుకొని నేను ఎన్నో సీరియల్స్ చేశాను. ఆల్మోస్ట్ ఒక 2 సీరియల్స్ 1000 ఎపిసోడ్స్ పైన చేశాను. సినిమాలు చేశాను, 3 సినిమాలు తెలుగులో హీరోగా చేశాను. సో ఆ పిచ్చి, ఆ యాక్టింగ్ పిచ్చి, ఆ నేర్చుకోవడానికి పిచ్చి అన్ని నాకు ఎప్పటి నుంచి నడుస్తుండే. సో ఒక నా ఓన్ భాష, నా హిందీ భాష, హైదరాబాదీ భాష ఈ సినిమాలో నేను ఎందుకు చేయకూడదు, అది ఎప్పుడు నాకు ఉండేది. అరే ఇది నా సొంత భాష కదా, ఇది నాకు చేయడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది, ఒక ఈజీగా ఉంటుంది. సో అజీజ్ బాయ్కి నేను ఎన్నో ఫంక్షన్స్లో అక్కడిక్కడ కలిసినప్పుడు నేను చెప్పాను, అజీజ్ బాయ్ ఏదైనా ఉంటే చూడండి, నేను కూడా చేస్తాను, నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది, హైదరాబాద్ ఒక్కసారైనా నేను చెయ్యాలి. ఆ టైంలో ఆ దేవుడు నా మాట విన్నాడు. సడన్గా ఒకరోజు హైదరాబాద్ నవాబ్స్ 2కి నాకు పిలిపించి నాకు ఈ సినిమా ఇవ్వడం, మామాకి అండ్ అజీజ్ బాయ్కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ మూవీ. అండ్ హైదరాబాద్ నవాబ్స్ 2006లో ఎంత పెద్ద హిట్ అయింది మీ అందరికి తెలుసు. ఇట్ వాజ్ అ అమేజింగ్ హిట్. సో ఆ సినిమా సీక్వెల్లో ఆఫ్టర్ 12 ఇయర్స్ 14 ఇయర్స్ నేను లీడ్గా క్యారెక్టర్ చేయడం, ఒక లీడ్గా నటించడం నాకు దొరికినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఐ వుడ్ ఆల్వేస్ థ్యాంక్ మామా ఫర్ బ్రింగింగ్ మీ దిస్ ఇండస్ట్రీ విత్ అ మూవీ లైక్ హైదరాబాద్ నవాబ్ 2 సీక్వెల్. అండ్ సినిమా గురించి నేను ఏం చెప్పాలో అది మామ ఇంకా అజీజ్ గారు చెప్పారు. సో ఐ విల్ నాట్ టాక్ మోర్ అబౌట్ ద మూవీ అండ్ అబౌట్ ది ఇండస్ట్రీ, బికాజ్ ఈ ఇండస్ట్రీ పుట్టడానికి కారణం వీళ్ళు. సో వాళ్ళ ఇండస్ట్రీ గురించి మాట్లాడితే అది కరెక్ట్గా ఉంటుంది. సో ఐఎమ్ జస్ట్ ఇది నా ఫస్ట్ స్టెప్ ఇక్కడ. హోప్ ఈ సినిమా మీ అందరికీ నచ్చి ఒక పెద్ద సక్సెస్ అవుతుందని నేను కోరుకుంటాను. మేమందరం ఆర్టిస్ట్, టెక్నీషియన్స్, ఎవ్రీవన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా, బిహైండ్ ద కెమెరా, వీ ఆల్ హ్యావ్ గివెన్ ఆర్ బెస్ట్, ఆర్ ఎఫర్ట్. మనం ట్రైడ్ గివింగ్ ఆడియన్స్ ఆర్ బెస్ట్. అజీజ్ బాయ్ చెప్పినట్టు ఈ సినిమా ఇస్ ఎగ్జాక్ట్లీ మన రియల్ లైఫ్లో ఏం జరుగుతుంది. మన లైఫ్లో ప్రతి ఒక్కడికి ఒక హౌస్ కొనాలన్న ఒక కోరిక ఉంటుంది, ఒక డ్రీమ్ ప్రతి ఒక్కడికి ఉంటుంది. సో అది మేము ఇక్కడ చూపించాం. ఆ హౌస్ కొనడానికి ఈ క్యారెక్టర్ మున్నా అండ్ పప్పు హౌ దే స్ట్రగుల్ టు గెట్ అ హౌస్, ఆ హౌస్ దొరికిన తర్వాత ఆ రైడ్ ఎలా ఉంటుంది. సో ఇట్ ఇస్ గోన్ టు బి గుడ్ అండ్ ఐఎమ్ షూర్ మీ అందరికీ ఈ సినిమా నచ్చుతుంది. సో ప్లీజ్ ప్లీజ్ ఎంకరేజ్, వెళ్ళి సినిమా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. మై నేమ్ ఇస్ సూఫీ ఖాన్. Today we are here for Hyderabad Nawabs 2 and I'm very I appreciate what Aziz sir said that Deccani language has got a recognition from Hyderabad movies. So I'm very proud to be a part of Hyderabad Nawabs 2 and very thankful to RK Mama to give me this opportunity to play a character as Chingari and a song Dam Ki Biryani. So we have got a very nice music composer Hussain Raza sir.
And I'm very happy to work with Azeez sir and all the other artists. Very glad to work with them. So we really want you to watch this film, Hyderabad Nawabs 2, straight dil se. मैं हूँ अकबरवीर तबर. जो फर्स्ट हैदराबाद नवाब में जो पहली बार जो मैंने फर्स्ट पिक्चर हैदराबाद नवाब में अपनी एंट्री ली थी, तो मैं थैंक्स कहना चाह रहा हूँ अजीज़ नासिर एंड आरके मामा. और ये पिक्चर जो हैदराबाद, अजीज़ नासिर साहब बोले कि रोटी मिल जाती, नौकरी मिल जाती, मगर बड़ी चीज़ होती है. तो ये इसमें एक रियलिस्टिक कॉन्सेप्ट है. तो बहुत अच्छी मूवी है. मैं चाह रहा हूँ कि जितने हैदराबादी हमारी ऑडियंस है, हर कोई ये फिल्म का लुत्फ. और मैं समझता हूँ कि नेक्स्ट मंथ मामा प्लान करे कि रिलीजिंग का. तो थैंक यू हैदराबाद. मेरी रिक्वेस्ट है कि पूरे अपनी फैमिली के साथ जाकर इस पिक्चर को, क्योंकि इस बार बहुत अलग मामला है, जंटा जटाला कैसे बस. थैंक यू ऑल मीडिया, जितने भी मेरे मीडिया के भाया हैं, पूरों को बहुत देर से वेट कर रहे हैं माशाल्लाह, मगर जरा पूरा डालो मेरा, ठीक है. मैं मेन आर्टिस्ट हूँ. सलामुअलैकुम. मैं ये मेरे लिए एक सपने से कम नहीं है, क्योंकि मैं जब हैदराबादी मूवीज देखता था तो अंदर से कीड़ा उठता था. ये मेरे मेंटोर यहाँ पर बैठे हुए अजीज़ नासिर सर, जो मेरे उस्ताद भी है, इन्हीं से मैंने बहुत कुछ सीखा है. और मैं स्पेशली थैंक्स करना चाहूँगा आरके मामा का, जिन्होंने टैलेंट को खोद खोद कर निकाला जो आपके सामने है आज. तो मैं आप सभी से यही कहना चाहूँगा कि हैदराबाद नवाब 2 एक फैमिली एंटरटेनिंग मूवी है और एक बेहतरीन मूवी है, जैसा कि सभी ने बताया है. तो आप लोग ज़रूर अपनी फैमिली के साथ इसको थिएटर में ज़रूर देखिएगा. और ये एक प्योर हाइजेनिक हैदराबादी कॉमेडी मूवी है, तो आप लोग ज़रूर इसको फैमिली के साथ देखिए. थैंक यू सो मच. बस मैं इतना ही बोलूँगा, जो फिल्म बनी है बहुत बेहतरीन बनी है, बहुत ही खूबसूरत फिल्म, सबने बहुत अच्छा काम किया है. आप सबसे गुजारिश है कि जब ये फिल्म रिलीज़ हो तो अपनी फैमिली के साथ थिएटर्स में जाकर देखें. और गाने तो खैर आप सुनने के बाद बोलेंगे, ये सब मामा और अजीज़ भाई का कमाल है. जो मुझसे निकल सुना देता हूँ टाइटल सॉन्ग की. हाँ 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 कम पिएगा खाएगा चलेगा, कम नाचेगा गाएगा चलेगा, कम जिएगा मरेगा चलेगा, जो सबसे इम्पोर्टेंट है बस वो ही चाहिए, जो लाइफ लॉन्ग परमानेंट है बस वो ही चाहिए, अब जिंदगी में रोज की ना खिटखिट चाहिए, रहने सबको यहाँ जाति ठिकाना चाहिए. तो थैंक यू एवरीवन, थैंक्स मामा अजीज भाई, थैंक यू सो मच एवरीबॉडी. फर्स्ट ऑफ ऑल लेट मी थैंक्स आरके मामा फॉर रेफरिंग मी विद अ जिगेंटिक पर्सनालिटी. मेरे में जो ट्रस्ट किए मामा, एंड आई होप मैं उनके ट्रस्ट को बराबर निभा पाया. एनीवेज, मैं इतना ही कहना चाहूँगा कि आई मीन इस फिल्म के ताल्लुक से तो सब चीज़ बोल चुके हैं. मैं एक ही चीज़ बोलना चाहूँगा, ईच एंड एवरी पर्सन, हर कोई जो भी ये फिल्म देखेगा, वो हर किरदार में अपने आप को सिचुएशन में कहीं ना कहीं अपनी लाइफ में पाएगा ज़रूर. तो उसको इतनी खूबसूरती से और कॉमिकल वे में निभा रहा है, उतारा है आरके मामा के डायरेक्शन और अजीज़ नासिर साहब के को डायरेक्शन में. एंड एवरी टीम मेंबर, बी ऑन स्क्रीन ऑफ स्क्रीन टेक्नीशियंस, बहुत अच्छा काम किया इसमें. एंड वन मोर ब्यूटिफुल एस्पेक्ट ऑफ द मूवी इज द टेक्निकलिटीज. द टेक्निकलिटीज ऑफ द फिल्म इज एक्सीलेंट. आप जब देखेंगे पर्दे पे तो आपको पता चलेगा इस चीज़ के बारे में. और म्यूज़िक तो आप नमूना तो सुन चुके हैं आप लोग, हुसैन रजा साहब का बहुत अच्छा था. एनीवेज, और ये पिक्चर कुछ डिफरेंट है, इसका लेवल बहुत ऊपर है. ये बॉलीवुड की टक्कर देने वाली पिक्चर है. इसके अंदर जो सॉन्ग्स हैं, इसके अंदर जो सीक्वेंसेस हैं, इसके अंदर जो हार्डवर्क किया गया है, मामा है, दूसरे अजीज़ भाई, अजीज़ नासिर, यू नो आई लव दिस गाय, ही इज़ रियली वेरी टैलेंटेड. So I just like to take you back with the first ever Hyderabadi movie I saw in my entire life was Hyderabad Nawabs 1, the first movie, which was in Jeddah, where my cousins told me, and I think I went crazy about Hyderabad movies after that. Being born and raised in Dubai, we already had access to these movies.
Never did I dream that I'd be acting in one of them. So I think I'm blessed with that. But what I like about this movie is, I think everybody has said the part that you feel or you relate to the movie. It's a family movie. You know, a lot of times there is this thought that probably I cannot take my family into the theater and watch a Hyderabadi movie because pata nahi kis waqt kya bolenge. So I think the fact that this is such a clean movie that you can actually, you know, plan a day out with your family and watch the movie, it's the beauty that Mama, and I remember throughout from the first meeting with him, he kept saying this, this movie, I want my child to go in and watch. And that's what he's created in this movie. So humble request, mine is a very small role, but I had a great learning from such great people around me. Yes. So I take pride in saying that I'm playing Gulludara's wife in the movie because though the role is not very big, but it's very powerful because he's made sure that everybody's, you know, bit is showed and showcased in the best way. So my humble request to everybody watching is we're going to release the teasers. We're going to give out the trailer. It's going to be all over social media and YouTube. And like he said, I'm crazy about social media. I'm going to be posting them. You guys make sure that you go ahead and share it as much as you can. We want the entire world to know that, you know, Hyderabadi kuch kam nahi hai. Though I may not be originally Hyderabadi, but I feel very much as a part of Hyderabad after being here. So thank you everybody, and we really look forward to the release of this movie. Assalamu alaikum, namaskar, sat sri akal. Main hu KB Jani. Jis tarah Hyderabad Nawab, jaise hi Nawab ka naam aayega, usme kai ek cheeze Hyderabad se related hoti hain. और बहुत अच्छा ज़बरदस्त हैदराबाद नवाब का टेस्ट रहेगा क्योंकि इसका सीक्वल बना है. आपने देखा होगा कि नवाब हैदराबाद नवाब काफ़ी हिट सुपर हिट मूवी थी. उससे भी ज़्यादा इसके लिए काफ़ी मेहनत की गई. आर के मामा जी जो बहुत ही ज़बरदस्त प्रोड्यूसर हैं और डायरेक्टर हमारे अजीज़ नासिर साहब है, अदनान साजिद खान साहब है और साथ में हमारे डायनेमिक अली रजा साहब है और बहुत सारे हमारे सीनियर मोस्ट फनकार इसमें हिस्सा ले रहे हैं. और मुझे जो चैलेंजिंग रोल दिया गया है आज तक मैंने किया नहीं, लेकिन मामा जी का इसरार था कि भाई आए तो वो ये वाला कैरेक्टर है और कोशिश की है मैंने निभाने की. जॉ जो फिल्म में मेरा नाम है जॉ, ऐसा ही ना मैं आपको बताना चाहता हूँ लेकिन बता नहीं पाता हूँ, वल्लाह मैं आपको बता रहा हूँ. थोड़ा सा टेस्ट अलग रहेगा और फुल फ्लैश कॉमेडी, क्योंकि आप देखते हैं हैदराबादी जितने भी मूवीज बनते हैं खासतौर पर गुल्लू दादा इसमें है और भी अकबर बिन तवर साहब हैं, शिवाजी हैं और शहबाज खान हैं, हुसैन साहब के गीत हैं और सूफी साहब भी है और सूफी साहब है क्योंकि साहब बोलना ज़रूरी है. रात में क्या की हो जाता, अब दिन में तो सूफी छे नो, अल्लाह का करम बिरयानी गरम जिस तरह हमारे अकबर बिन तवर साहब कहते हैं. और फराजी हैं और बहुत सारे इतने आर्टिस्ट हैं इसमें. मैं समझता हूँ अगर पोस्टर पे डालते तो पोस्टर फट के निकल जाता, लेकिन जो है कोशिश की गई है कि इसमें ज़्यादा से ज़्यादा आर्टिस्ट हो और ज़्यादा से ज़्यादा इंटरटेनमेंट हो. बहरहाल आप इस फिल्म को ज़रूर देखिए, मेरी ख्वाहिश है और बड़ी तमन्ना थी क्योंकि हैदराबाद नवाब जिस वक्त बनी थी उस वक्त मुझे डबिंग के लिए बुलाए थे हमारे अजीज नासिर साहब, लेकिन मेरी खुशकिस्मती है कि इस फिल्म में मुझे रोल दिया गया और मैं खुशनसीब समझता हूं. और आर के मामा जी, अजीज नासिर साहब, तमाम टीम का बहुत ही मशकूर ममनून हूं. थैंक यू फॉर माय ओनली मुस्लिम से चूस्तारू मुस्लिम्स के एक उंटदी प्रेफरेंस अनि चेप्पेसि अनुकुंटुन्नानु. ए हैदराबाद नवाब्स नुंचि हिंदू ऑडियंस कूडा अप्रोच अवालि, अंदरू कूडा हैप्पीगा उंडालनि चेप्पेसि कोंचेम तेलुगु कूडा మన తెలంగాణ కూడా పెట్టి మామ మంచి ఎంకరేజ్ చేశారు. మంచి సినిమా హైదరాబాద్ నవాబ్స్ 2. దయచేసి అందరూ ఈ సినిమాని ఆదరించాలి, మీకు అందరికీ నచ్చుతుంది, అందరూ చూడాలి. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బీన్ అ బ్యాక్ బోన్ ఫర్ ద ఫిలిం, హిస్ కాంట్రిబ్యూషన్ ఇస్ అమేజింగ్. హి మేడ్ ఇట్ లుక్ వెరీ బ్యూటిఫుల్, హి మేడ్ ఆల్ ఆఫ్ us లుక్ వెరీ బ్యూటిఫుల్. ఇట్ టుక్ సో మచ్ ఆఫ్ టైం for DI, it gave lot of time. Actually he postponed a film that he was supposed to do the camera work, and he did DI for this film, gave lot of time. Thanks a lot to him. Andarki ardhamaye hindi andi idi e oka bojpokkaliki ardhamaye hindi audience andarki ardham avutundi. Hyderabad Nawabs oka example entante telugu audience chaala mandi Hyderabad Nawabs ni chusaru,
కొన్ని రోజు కొద్ది రోజుల క్రితం అంటే చాలా రెండు మూడు నాలుగు అకేషన్స్లో తాడేపల్లిగూడెం, రాజమండ్రి, వైజాగ్, గుంటూరు నుంచి వచ్చిన కొంతమంది మీ హైదరాబాద్ నవాబ్ చాలా బాగుంటుందండి, ఒక ఆయన తణుకు నుంచి వచ్చారు అండే హైదరాబాద్ నవాబ్ చూడండి చూడండి, ఇది చిన్న రియల్ ఎస్టేట్ కాన్సెప్ట్ అండి, చిన్న దీంట్లో ఒక చిన్న రివీల్ చేస్తాను మీకు చెప్పొచ్చు. యాక్చువల్గా మన ఓల్డ్ సిటీలో చాలా ఇండియా మొత్తంలో కొన్ని చిన్న ల్యాండ్లో పొడు హై రైజ్ బిల్డింగ్ కట్టేస్తారు, 5 ఫ్లోర్లు 6 ఫ్లోర్లు 7 ఫ్లోర్లు. ఈ మధ్యన మీరు మలక్పేటలో 14 ఫ్లోర్ల బిల్డింగ్ కూడా చూసుంటారు పేపర్లో, అది వచ్చింది. ఇద్దరు బిల్డర్స్ అండి, చిన్న లెవెల్ నుంచి పెద్ద బిల్డర్స్. పంక్చర్ అంత ఈజీగా వెంచర్ అనేస్తారు, టైర్ పంక్చర్ అయిందన్న అన్నంత ఈజీగా వెంచర్ అనేస్తారు, ఎకరంలో ప్లాటింగ్ చేసేసి వెంచర్ అంటారు. అలాగా ఒక హై రైజ్ బిల్డింగ్ కట్టేస్తే, ఆ హై రైజ్ బిల్డింగ్ అమ్మేస్తే, అమ్మేసిన తర్వాత బై యాక్సిడెంట్ ఆ మెట్లు ఎగిరిపోతే ఏమవుతుంది ముందు తర్వాత, అదే ఈ కాన్సెప్ట్ అండి. బై డిఫాల్ట్ ఆ మెట్లు వెళ్ళిపోతాయి ఆ బిల్డింగ్వి, దానికి లిఫ్ట్ ఉండదు. కొన్నోళ్ళ పరిస్థితి ఏంటి, కొనకు ముందు ఎలా ఎలా కొన్నారు, కొన్న తర్వాత ఏమవుద్ది, ఆ బిల్డర్స్కి ఏమవుద్ది అనేది ఈ ఫిలిం అండి. అంత ఫనీగా ఎంటర్టైనింగ్ వేలో ఒక 4-5 సాంగ్స్ ఉన్నాయి ఇందులో, వెరీ ఎంటర్టైనింగ్ వే వి షోడ్ ఇట్. అవునండి, ఇందులో కూడా ఇద్దరు వి హ్యావ్ 2 హీరోస్, వన్ ఇస్ అలీ అజీజ్, బోత్ ఆఫ్ దెమ్. వి నీడెడ్ అ లిటిల్ యంగర్ గాయ్ ఫర్ దట్ క్యారెక్టర్, అదర్వైజ్ ఇంతకుముందు దాంట్లో మస్త్ అలీ చేశారు అస్గర్ అని, ఇందులో బికాజ్ అలీ ఎందుకంటే వి నీడెడ్ అ వెరీ యంగ్ లుకింగ్ గాయ్. బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ 2 లీడ్స్, వన్ ఈస్ ఫరా, తనే ఫరా, షీఈస్ 1 హీరోయిన్, అండ్ ద అదర్ వన్ ఈస్ నీరు రాజపూత్. ఐ వాజ్ వెరీ మచ్ మోర్ కాన్ఫిడెంట్ బికాస్ దిస్ ఇస్ మై లాంగ్వేజ్. వెన్ ఐ వెంట్ టు తెలుగు ఇండస్ట్రీ, వెన్ ఐ డిడ్ తెలుగు మూవీస్, ఐ వాజ్ అ బిట్ నర్వస్ దేర్ బికాస్ ఐ నెవర్ న్యూ ద లాంగ్వేజ్. ఐ హ్యాడ్ టు లెర్న్ ద లాంగ్వేజ్ టు డూ యాక్టింగ్. ఓకే, యాక్టింగ్ వైజ్ ఇట్ వాస్ ఓకే. ఐ హ్యాడ్ టు బి కాన్ఫిడెంట్ విత్ మై డైలాగ్స్. సో ఐ వాజ్ లిటిల్ నర్వస్ వెన్ ఐ వాస్ డూయింగ్ తెలుగు మూవీస్, బట్ ఐ వాస్ నెవర్ నర్వస్. ఏ మేరే ఘర్ కా భాష హై, అపన్ బాహర్ జో బాత్ కర్తే వహీ భాష హై, ఏ మేరకు జ్యాదా ఈజీ తా కామ్ కర్నే కే లియే. సో దిస్ ఇస్ మోర్, ఇట్ వాస్ మోర్ ఈజీ ఫర్ మీ. అండ్ మై వర్కింగ్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ ఫర్ ఆల్మోస్ట్ లైక్ 8 to 10 ఇయర్స్, మై స్లాంగ్ హ్యాడ్ చేంజ్ ద లిటిల్ విత్ తెలుగు. ఇట్ వాస్ నాట్ దట్ పక్క హైదరాబాది గైస్ హూ టాక్ తెలుగు, ఇట్ వాస్ నాట్ ఎగ్జాక్ట్లీ లైక్ దట్, ఇట్ చేంజ్ ద లిటిల్ బిట్. సో అజీజ్ భాయ్ హ్యాడ్ టు టెల్ మీ అరే రే రే తెలుగు నికల్ రా, రే తెలుగు నికల్ రా. సో హీ హ్యాడ్ టు చేంజ్ మీ థోడా థోడా, అండ్ హీ గైడెడ్ మీ అలాట్ త్రూ దిస్. సో ఇట్ వాస్ నాట్ వెరీ డిఫికల్ట్ వెన్ ఐ హ్యాడ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆన్ సెట్స్. సిన్స్ మై ఫస్ట్ మూవీ ఐ హావ్ బీన్ డూయింగ్ బోత్ ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్ జాబ్. Like I was assistant director of Angrez and so many films. I directed nearly 12 films. So both jobs are easy for me. Like acting karna, ye karna. Kyunki masla kya hai? Koi aur jo ye dialect ko janne wala nahi hai. Agar wo aadmi ko lekar agar karayenge, then wo masala nahi aayega. So we guys, when we started, then we all worked as a team. And ab tak bhi hum team. और आगे आने वाले वक्त में भी हम टीम वर्क के साथ ही काम करेंगे. और ये डायलेक्ट जो है, कोई यश चोपड़ा आके बॉम्बे से बना नहीं सकता, कोई सुभाष गाई आके ये डायलेक्ट बना नहीं सकता, बना है लेकिन आई डोंट थिंक कि वो हैदराबादी जो पल्स है उसको पकड़ सके. आई हैव सीन 2 फिल्म्स विच आर मेड इन हैदराबाद. एक है बॉबी जासूस विद्या बालन की, और एक है दावत इश्क जो आज परिणीति चोपड़ा की, लेकिन वो हैदराबादी बिल्कुल पकड़ नहीं पाए. तो ये हमारा काम है, तो वी आर डूइंग इट. और एक मेन चीज़ मैं आपको बोलना चाहूँगा कि हमारे फिल्म में लाखों करोड़ों का बजट नहीं होता, करोड़ों के सेट्स नहीं होते, बड़े बड़े स्टार्स नहीं होते. होता तो सिर्फ कॉन्सेप्ट होता और वही हमारे फिल्म का हीरो होता. तो उसके लिए थोड़ा हम लोग पेपर वर्क स्ट्रॉन्ग कर लेते, और यही वजह है शायद फिल्म बहुत ज़्यादा पसंद आती लोगों को. इट इज़ अ बिट डिफरेंट, actually a lot of difference, because Roadies was a reality show and here it is like acting is totally different than reality. Feel to tha, excitement tha, maza aaya, but in log ke sab ke sath Hyderabad Nawab 2 ke team ke sath kaam karke mereko aisa feel aaya ki I'm working I'm with my family.
family wala feel aaya. So bahut difference, I cannot compare the both of the experience, compare nahi kar sakte. Honestly, I have started dancing during my school. I used to participate in a lot of cultural activities, so I got a lot of compliments and encouragement through my teachers and elders. So I never thought that I'll be dancing in a film or something, but I kept dancing as my hobby. I used to enjoy dance. So I got an opportunity just in a random situation, so I was very glad that I got noticed and I got this chance. The two things about this film. One is Nawab's had, it was a very rustic and mass oriented film. Compared to that, the names are the same. We use the same name, Munna, Pappu, Mama, Chingari, Aju Tezab and all. Two new characters, instead of Hanif Bhai, there is Wajid and Sajid. This is a real estate concept and made in a very decent manner. So it should be a clean U certified film. Why? Because I intentionally we made it little massy, the Hyderabad Nawabs 2, when we had the feedback from the youngsters. Now this one, compared to Hyderabad Nawabs, we wanted, this concept did not want a massy this thing, or the cross section of people. For to take this cinema across the world, because when we made Hyderabad Nawabs in 2006 or Angrez in 2005, the digital media was not there, social media was not there, and the ticket rates were very less. These many multiplexes were not there. So that kind of that quality, that level of cinema was not made. I feel, not to criticize anybody, that level of cinema intentionally I made sure that we made it in a very quality way. Now the digital media is there, Amazon and guys like the companies like them are there, and I'm sure it will reach the audiences and it will surely make the impact for the next films to come. And I'm sure more and more filmmakers will come, and a lot of us will get a lot of work in future, because we have, if you can check in Google and any of the digital listing, you can see the volumes that our films have been watched. For example, Hyderabad Nawab, millions of them have watched, millions, pirated, straight or whatever, bigger way. They have platforms like Amazon, and the big players have come. So these players, these platforms have a much larger reach to the homes. So definitely, I'm sure this, with this film, the earlier movies plus the movies that are going to come in future will have a reachable proper exploitation. Any dialogue which is little pop? There is a guy called Tabar. He is a drunkard in this film. He is always his name is Party. Aziz will talk about this, and the earlier dialogue also, if you can remember. 10-12 साल में वक्त इतना बदल गया, ऑडियंस इतनी मॉडर्नाइज्ड और इतनी डिमांडिंग हो गई है कि जो है कुछ ना कुछ वो लोगों को अगर अपग्रेडेड वर्जन ही दिए तो ही चलने वाला है इसके अंदर, तो अपडेट होना पड़ता उसके लिए. जैसा नवाब्स वन में मेरा एक डायलॉग बहुत फेमस हुआ था लड़की पटाने का, नजमा से मैं कॉलेज के पास जाके बोलता हूँ, नजमा क्या है? मेरा नाम पप्पू है, मैं मल्लापल्ली में रहता हूँ. मालूम है तो वो क्या है, मेरे को तुम्हारे से आशी हो गई, मेरी जिंदगी बैगन में मिल जा रही, रात को जग रहा हूँ, दिन को सो रहा हूँ, लाइफ मेरी पुण्य में मिल जा रही, कुछ भी समझ में नहीं आ रहा, मुन्ना तुम्हारी बहन को पटा लिया, तुम मेरे को पट जाओ. दैट वॉज माई डायलॉग इन दैट फिल्म. तो यहाँ पे मेरा कैरेक्टर है रियल एस्टेट एजेंट का, जो छोटे मोटे घर किराए पे जो है लोगों को, तो उस अंदाज में रियल एस्टेट ऑफिसर का रोल है, वो अंदाज में जो है ब्यूटिफुल डायलॉग. मोस्ट ऑफ द रियल एस्टेट एजेंट, मोस्ट ऑफ द पीपल, every nook and corner you find them, so they are given that respect now, real estate officer. Aziz is a real estate officer in this film.